విశ్వాసుడమైన మా గొప్ప దేవ, మమ్మలను విడిపించడానికి, మమ్మలను విమోచకులనుగా చేయటానికి, విమోచించడానికి దివి నుండి భూమికి దిగవచ్చి మా కొరకై సిలువ మరణము నుండి తిరిగి పునరుద్ధానుడైనటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభా, మీరు సిలువ మీద పలికినటువంటి 7 మాటలను గురించి ధ్యానించుతూ ఉండగా, మీరు నాతో మాతో ఉండండి, మీ ఆత్మతో నన్ను నింపండి, నా ద్వారా మీ యొక్క విలువైన అమూల్యమైన వాక్యములను వాటి యొక్క సందేశాలను ప్రభాని బిడలకు అందించి మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరే పొందమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంఘమాధిపతి దేవు విశ్వాసులారా, ప్రభునామమున మీ అందరికీ కూడా నా యొక్క నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన కృష్ణా గోదావరి అధ్యక్షఖండ గురువులకు, సంఘ విశ్వాసులకు తెలియజేయనిదేమనగా, ఇటువంటి పరిస్థితులు మనకి ఇంతవరకు కూడా మన తండ్రులు చూడలేదు, మన తాతలు చూడలేదు. కానీ మనము ఇటువంటి పరిస్థితులను చూడడము అనేటువంటిది అది కొంచెం దురదృష్టకరం అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి దినాన్న నీవు నేను మనమందరము కూడా మన గృహాలని మన ఇళ్ళనే దేవాలయములుగా ఎంచుకొని ఇళ్లలోనే సిలువ క్రీస్తు సిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానించుకోవాల్సిన స్థితి వచ్చిన విధానాన్ని బట్టి అది చాలా దురదృష్టకరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి దురదృష్టకరము మరి ఒకసారి సంభవించకుండా నీవు నేను మనమందరము కూడా సిలువను చూసి శిల అయినటువంటి మన మనసులను మార్చుకొని మన హృదయములలో మార్పు చెంది మనమందరము కూడా దేవాతి దేవుని యొక్క ఇటువంటి స్థితి మరలా రాకుండా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సిలువ శ్రమల ధ్యాన కాలము ఏమిటంటే మనమందరము కూడా దేవుని స్వరూపములోనికి మార్చబడడానికి ఈ యొక్క సిలువ ధ్యానాలు మనం ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క 40 దినాలు శ్రమల కాలములో, ఉపవాస కాలములో ఉన్నటువంటి మనము మరి దేవుని యొక్క స్వరూపములోనికి మార్చబడి ఉన్నామా లేదా అనేటువంటిది కూడా ఈ సిలువ ధ్యానాంశమునకు ముందు మనల్ని మనము స్వయం పరిశీలన చేసుకోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. సిలువ మీద పలికిన క్రీస్తు సిలువ మీద పలికిన మొదటి మాట ఏమిటి అనంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు అక్కడ. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ మనము గమనించినట్లయితే పరిశుద్ధ మత్తయి సువార్త 5:44 మనము చూస్తే, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ శత్రువులను క్షమించమంటున్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసినది ఏమిటంటే, యేసును బాధ పెట్టినటువంటి వారిని కూడా ఆయన ఇక్కడ క్షమిస్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. మనం ఏమంటామంటే వాడిని క్షమించయ్యా అని అంటాము. అంటే అర్థం ఏంటంటే ఇతరులను క్షమించమని చెప్పి మనం అది సలహా మనం ఇస్తాము, కానీ మనం ఇతరులను మనకు మనముగా క్షమించలేమనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. సలహా వేరు, క్షమించడం వేరు. సలహా ప్రతి ఒక్కరూ ఇస్తారు, కానీ మరి ఎవరు కూడా తన పొరుగు వారిని క్షమించలేరు, శత్రువును కూడా క్షమించలేరు అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు మనము గమనించినట్లయితే పరిశుద్ధ మత్తయి సువార్త 18:24-34 మనం గమనించినట్లయితే, యజమానుడు అక్కడ దాసుని యొక్క అప్పును క్షమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ దాసునికి అప్పునటువంటి వారిని దాసుడు క్షమించలేకపోతూ ఉన్నాడు అనేటువంటిది కూడా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అప్పుడు యజమానుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను క్షమించాను కదా, మీరు మీకు అప్పున్న వాడిని క్షమించలేకపోతూ ఉన్నాడు, కాబట్టి వీడిని నరకంలో పడవేయండి అనేటువంటి చెరసాలలో నియమించండి అని చెప్పేసి అక్కడ యజమానుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము.
ఇక్కడ యేసయ్య నిన్ను నన్ను క్షమిస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా మన పొరుగు వారిని మన శత్రువులను ఇతరులను కూడా క్షమించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక మాట మనము గమనించినట్లయితే ఒకడు క్షమించబడడానికి ఇష్టపడుచు ఉన్నాడు కానీ ఇతరులను వాడు క్షమించడానికి ఇష్టపడడం లేదు. మనము జ్ఞాపకం చేసుకోవాలి ఏమంటే క్షమించడంలో సలహా ఇవ్వడమేనా లేక క్షమించేటువంటి వారముగా ఉంటున్నామా అని మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మనము గమనించినట్లయితే హృదయపూర్వకముగా క్షమించటము. యేసు సిలువలో వేసినటువంటి సిలువ వేసిన వారిని క్షమించడంలో ఆయన వారి యొద్ద ఏమీ ఆశించలేదు. కారణము లేకుండా ఆయన క్షమించినాడు. అంటే దేవుడిచ్చేది నిబంధన లేనటువంటి క్షమాపణ అని చెప్పేసి ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాము. కొన్నిసార్లు మనము క్షమిస్తాము కానీ నాకేమిస్తావు అంటే ప్రతిఫలాపేక్ష కోరి మనము క్షమిస్తాము. అది హృదయపూర్వకమైనటువంటి క్షమాపణ కాదు. ఒక ఉదాహరణకు మనము గమనించినట్లయితే ఒక తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలున్నారు, అక్క తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ బంతి ఆట ఆడుకొనిచు ఉండగా మరి తమ్ముడు మరి ఆ బంతిని కొట్టినప్పుడు ఆ బంతి వెళ్ళి కోడికి తగలడము, ఆ కోడి అక్కడ చనిపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు తన సోదరి ఏమంటుందంటే నాన్నతో చెప్తాను తప్పకుండానంటే అప్పుడు తమ్ముడు అంటాడనమాట, అక్క అక్క ఏమి చెప్పొద్దు నా గురించి, ఎందుకనంటే నాన్న నన్ను కొడతాడు అని చెప్పేసేసి మరి అక్కడ చెల్లి తమ్ముడు చెల్లి అక్కను బతిమాలినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అట్లా అయితే మరి నేను చెప్పిన పనంతా చెయ్యి అని చెప్పేసి ఆమె మరి తమ్ముడిని కోరుకున్నట్లుగా కూడా మనము అడిగినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అక్కడ ఏంటంటే ప్రతిఫలాపేక్ష లేకుండా అక్కడ క్షమించలేదు ఆమె. ఏదో ఒక ఆశ నాన్నతో చెబుతాను ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అనేటువంటి విధానంలో మరి ఆమె ఆ తమ్ముడిని అక్కడ క్షమించినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి 171వ మరి కీర్తనలో మనము చూస్తే అక్కడ నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి సుమి అనేటువంటిది అక్కడ చక్కగా ఆ పాట ఆ యొక్క గాయకుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన్ని మనము ప్రేమించుతూ ఉన్నామంటే అతని నుండి ఏదో ఒక ఆశించి మనము యేసును అక్కడ ప్రేమిస్తూ ఉన్నాము. కాబట్టి అలా కాదు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. మూడవదిగా మనము గమనించినట్లయితే ఒకనికి మేలు చేస్తూ వాడి ద్వారా కీడు పొందుకున్నప్పటికీ కూడా వారిని క్షమించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 45:4-5 మనము గమనించినట్లయితే యోసేపు అక్కడ తన సోదరులను క్షమించడం అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. యోసేపును తండ్రి ఇష్టపడుతున్నాడని చెప్పేసేసి తన సోదరులు గుంటలో పడవేసేవారు, తన సోదరులు అమ్మేసేశారు అతన్ని, తన సోదరులు చివరికి చంపడానికి కూడా అక్కడ సిద్ధపడి ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసేపు ఇక్కడ మరి సోదరు తన ఆపదలో ఉన్నటువంటి తన సోదరులను ఆయన క్షమించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. మరి దావీదును సౌలును కూడా మనము చూసినట్లయితే దావీదు సౌలును క్షమించి ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా యేసుక్రీస్తు కూడా మేలు చేసి హాని పొందుతూ అందరినీ క్షమించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి క్షమాపణ అనగా ఏమిటంటే మనదాకా వచ్చినప్పుడు క్షమించడము, హృదయపూర్వకముగా క్షమించడము, మేలు చేసి కీడు పొందిన వారిని క్షమించటము. ఇది యేసు దగ్గర ఉన్నటువంటి ఆ క్షమాగుణము. కాబట్టి మరి దేవుని కుమారులముగా సిలువ దగ్గర ఉన్నటువంటి నీవు నేను మనమందరము కూడా అదే రీతిగా క్షమాపణ కలిగి ఉండాలి అనేటువంటిది ఇక్కడ దేవుడు మనలను క్షమించటం ద్వారా మరి ఇతరులను కూడా మనము క్షమించాలని చెప్పేసి దేవాతి దేవుడు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట యొక్క సారాంశం అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వార్త 23:43 మనము గమనించినట్లయితే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి క్రీస్తు సిలువ మీద పలికినటువంటి రెండవ మాట.
ఐ సే టు యూ టుడే యు విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్. ఇక్కడ దొంగ ఏమి అడిగినాడు, ప్రభు ఏమి ఇచ్చాడు అనేటువంటిది మనం ఇక్కడ పరిశీలన చేస్తే, దొంగ దేవుని రాజ్యం అడిగాడు కానీ ప్రభు పరదైసునిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దీనిని బట్టి మనము గమనించవలసినది ఏమిటంటే, దేవుని రాజ్యానికి పరదైసుకు ఏదో సంబంధం ఉన్నదని చెప్పి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని రాజ్యంలోనికి వెళ్లే ముందు పరదైసులో ఉంటావు అని ఇక్కడ అంటున్నాడు. అంటే దేవుని రాజ్యం అనగా మధ్య పరదైసు, అందుకే దేవుడు ఆ మాట తెలియచేయచ్చు ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పి అక్కడ వాగ్దానం ఇచ్చినట్లుగా మనము రెండవ మాట ద్వారా వాగ్దానం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దొంగ పరదేశంలో పరదైసులో ఉండడానికి ఏమి చేశాడు అనేటువంటిది మనము చూసినట్లయితే, మొదటిగా తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆయన గమనించున్నాడు. ఒక విశ్వాసి ఎప్పుడైతే తన యొక్క స్థితి గమనిస్తాడో అప్పుడే ముందుకు కొనసాగుతాడు. కాబట్టి మనము కూడా మన స్థితిని మనము గమనించినట్లయితే మనము ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి క్రీస్తు శిలువ మీద పలికిన రెండవ మాట ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ మత్తయి సువార్త 25:3-5 మనము చూస్తే అక్కడ 10 కన్యకలు మనకు అక్కడ కనబడతారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారు, వారి స్థితిని వారు తెలుసుకున్నారు, కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో వారు పాలు పంచుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. బుద్ధి లేనటువంటి కన్యకలు తమ స్థితిని వారు గుర్తించుకోలేదు, నిద్రపోయారు, మత్తులో ఉండడం వలన వారు దేవుని యొక్క రాజ్యంలో పాలు పంచుకోలేదని చెప్పేసి కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. మన జీవితాలను మనలను మనము పరిశీలన చేసుకుంటే గత సంవత్సరము గుడ్ ఫ్రైడే దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అందరము సంఘమంతా కూడా ఒక సహవాసముగా, ఒక సమాజముగా, ఒక కూడుకొని మనము శిలువ ధ్యానములో మనము ధ్యానించి ఉన్నాము. కానీ ఈ సంవత్సరము గుడ్ ఫ్రైడే జరుపుకునేటువంటి అవకాశం మనకు గృహాలలో జరుపుకునే అవకాశం ఇచ్చాడు, కానీ దేవాలయంలో అందరూ సమకూర్చుకుని ఇచ్చేటువంటి అవకాశం దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ సంవత్సరము వరకు కూడా మన విశ్వాస జీవితంలో మనము పోగొట్టుకున్న దానిని పొందడానికి, మన స్థితులను మనము పరిశీలన చేసుకొని మన స్థితిని మార్చుకొని అదే ఆ పరిస్థితిని పొందాలని చెప్పేసి నేను కోరుకొని చూడాను. కొరింథీయులకు రాసిన 2:13-5 మనము చూస్తే ఇక్కడ అంటున్నాడు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు అనేటువంటిది కూడా ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాము. కొన్నిసార్లు దేవుడు మనకు శ్రమలు ఇస్తాడు, ఎందుకంటే శ్రమలలో మనలను మనము పరిశీలన చేసుకొని మన స్థితులను మనము మన యొక్క జీవిత విధానములను మనము మార్చుకుంటాము అనేటువంటి ఉద్దేశము చేత దేవాతి దేవుడు కొన్నిసార్లు శ్రమలు ఇస్తాడు. శ్రమలలో నేను అతనికి తోడై ఉంటానని చెప్పి అంటున్నాడు. ఆ శ్రమలు కూడా ఏమిటంటే ఆయన తోడుగా ఉంటాడు, కాబట్టి మనము శ్రమ పడలేనంత శ్రమ ఆయన మనకు ఇవ్వడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఆ యొక్క శ్రమలో మన స్థితులను మనము గమనించుకొని గ్రహించుకొని సరిచేసుకున్నటువంటి కొద్ది మంది ఈ యొక్క భాగ్యాన్ని, పరదైసు అనేటువంటి భాగ్యాన్ని పొందుతారు. వారిలో ఆ సహవాసంలో దొంగ ఉన్నాడు. ఆ సహవాసంలో నీవు నేను ఉన్నామా లేమా అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఎక్కువ మంది సరిచేసుకోలేదు అన్నమాట. ఉదాహరణకు ఫరో రాజును మనము గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులను విడుదల చేయు నిమిత్తము 10 వారి మీదకు పంపినారు, అయినా వారు అర్థం చేసుకోలేదు. ఫరో కుమారుడు మరణించినా గాని వారికి అర్థం కాకుండా వారి హృదయాన్ని ఆయన కఠినపరుచుకున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన 4:5-6 మనము చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా,
నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి మనలను మనము పరిశీలన చేసుకున్నట్లయితే ఆ ఉగ్రత నుండి మనము తప్పుకుంటాము. ఒకవేళ పరిశీలన చేసుకోలేదనుకోండి ఆ ఉగ్రతలో మనం ఉంటామేమో అనేటువంటిది కూడా మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా మనం ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని రాజ్య ప్రత్యక్షత కలిగి ఉన్నాడు అంటున్నాడు. ఈనాటి క్రైస్తవులకు దేవుని రాజ్యం తెలుసు, కానీ దానిలోనికి ప్రవేశించాలన్న దర్శనము మాత్రము లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే అనేక మంది భక్తులు దేవుని యొక్క రాజ్య దర్శనము కలిగి ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:15-16 కొరింథీయులకు రాసిన 2:4-17 కూడా మనము వారి యొక్క దర్శనాలను మనం అక్కడ చూస్తాము అనేటువంటిది కూడా గమనించుచున్నాము. అందుకని ఏమంటున్నాడంటే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, ఉండబోవు దాని కొరకు ఎదురు చూచుచున్నామని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. యోహాను సువార్త 19:26-27 మనము గమనించినట్లయితే ఏమని తెలియచేస్తూ ఉన్నదంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి క్రీస్తు శిలువ మీద పలికినటువంటి మూడవ మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉమన్ బిహోల్డ్ యువర్ సన్, హీ సెడ్ టు ది డిసైపుల్స్ బిహోల్డ్ యువర్ మదర్. ప్రభునందు ప్రే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే పరలోకపు యొక్క తండ్రి బాధ్యత ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అదేవిధముగా మరి క్రీస్తు తల్లి ఎడల ఉన్నటువంటి ఆ బాధ్యతను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. పరలోకపు తండ్రి యేసుకు ఒక బాధ్యత అనేటువంటిది అప్పగించున్నాడు. ఆ బాధ్యత సమాప్తమైనదని చెప్పి సిలువలో ఆయన పలికి తదుపరి తల్లి బాధ్యత విషయంలో చేపట్టినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇటు ఒకవైపున తండ్రి బాధ్యతను నెరవేరుస్తూ ఆయన ఈ లోకంలో మరి తల్లి బాధ్యతను కూడా ఆయన పూర్తి చేసినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో నీ తల్లి అని చెప్పి తన శిష్యుడు ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు ఆయన అప్పగించున్నాడు. ఇక్కడ మనం పేతురును కూడా మనము గమనించినట్లయితే పేతురు ప్రభువను ఎరుగను అని చెప్పి ముమ్మారు పలికినప్పటికీ పేతురుకు అక్కడ యేసు ప్రభుల వారు సంఘము యొక్క బాధ్యతను ఆయన వారికి ఇచ్చిన్నాడు. నీ మీద సంఘం కడతాను అని చెప్పేసి ప్రభు అక్కడ మరి పేతురుకు అప్పగించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ యోహాను ప్రభువును సిలువ వేసేటప్పుడు చివరికి నమ్మకముగా ఉన్నాడు. అయితే యోహానుకు తల్లి బాధ్యతను ఆయన ఇచ్చి ఉన్నాడు. అన్ని పరిచర్యల కన్నా తల్లికి తండ్రికి చేసే పరిచర్య చాలా గొప్పదిగా ఆయన ఎంచుకున్నాడు. అందుకని యోహానుకు తల్లి బాధ్యతను పేతురుకు సంఘ బాధ్యతను అప్పగించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలనంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. అక్కడ యేసయ్య శ్రమలో ఉండి కూడా తన తల్లి ఎడల ప్రేమ చూపి తల్లి బాధ్యతను ఆయన అక్కడ గుర్తించి ఉన్నాడు. అదే విధముగా నీవు నేను మనమందరము కూడా మరి మన తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను మనము గమనిస్తూ ఆ తల్లిదండ్రులను మనము ప్రేమిస్తూ మరి దేవుడిచ్చేటువంటి దీర్ఘాయుషను పొందాలని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంత శ్రమలో కూడా అంత భయంకరమైన శిక్ష పొందుతూ తల్లిని ఆయన మరవలేదు. మనం ఏంటంటే ఊరికి మనము మర్చిపోతాము తల్లిదండ్రులను. మనము ఒక ప్రయోజకులం అయిన తర్వాత మనం ఒక స్థితికి ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను మనము మర్చిపోతాము. కానీ అక్కడ యేసయ్య శిలువ శ్రమలో ఉండి కూడా తల్లిని మరవకుండా తల్లికి తల్లి బాధ్యతను తన ప్రియ కుమారుడు అయినటువంటి ఈ శిష్యుడు అయినటువంటి యోహానుకు అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాము. అటువంటి సమయంలో తల్లి ఎంతగా రోధించి ఉంటుందో మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాము. అంత శ్రమలో కూడా అంత భయంకరమైనటువంటి శిక్ష
పొందుతూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ తల్లి యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలేనంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. ఆ వాక్యానుసారముగా నీవు నేను మనమందరము కూడా మన తల్లిదండ్రులను సన్మానించుచూ ఉన్నామా, లేకపోతే తల్లిదండ్రులను మనము బాధ పెడుతూ ఉన్నామా అనేటువంటిది కూడా మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన శిలువ మీద మరణించిన విధానాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఈ లోకములో మరి నీకు ప్రాణం పెట్టినటువంటి నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి ఎంతో శ్రమపడి ఎంతో బాధపడి ఈ భూమి మీద ప్రాణముతో మిమ్మలను మనలను నివసించడానికి అంతేకాకుండా మనలను ప్రయోజకులుగా చేయడానికి మనలను పెద్దవారిగా చేయడానికి మనం ఒక కుటుంబస్తులుగా చేయడానికి తల్లిగా ఆమె ఎంత బాధ్యత వహించినదో ఎంత శ్రమ నొందినదో ఎంత వేదన చెందినదో మనందరికీ కూడా అది తెలుసు. ఆ వేదనను ఆ శ్రమను మనము గుర్తించకుండా మన తల్లిదండ్రులను మనము దూరపరచుచున్నామేమో అనేటువంటిది కూడా మనము గమనించాలి. అలా దూరపరచుచు దేవుడిచ్చేటువంటి ఆయుష్యను కూడా మనము తగ్గించుకుంటున్నామా అనేటువంటిది కూడా ప్రశ్నించుకునవలసినటువంటి వారమై ఉన్నాము. అంత శ్రమలో ఉండి కూడా యేసు తల్లి బాధ్యతను ఏ రీతిగా తన ప్రియ శిష్యునికి అప్పగించి ఉన్నాడో నీవు నేను మనమందరము కూడా మరి తల్లి బాధ్యతలను మనం ఎన్ని శ్రమలో ఉన్నప్పటికీ నీ కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను మనము గుర్తెరిగి వారిని సన్మానించి తగినటువంటి దీర్ఘాయుష్యును పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. క్రీస్తు శిలువ మీద పలికినటువంటి నాలుగవ మాట గురించి మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ మత్తయి సువార్త 27:46 యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అనగా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేసి ఇక్కడ క్రీస్తు శిలువ మీద పలికినటువంటి నాలుగవ మాట మై గాడ్ వై హావ్ యు ఫర్ సేకెన్ మీ. ఇక్కడ ఎందుకు దేవుడు యేసు యొక్క చెయ్యి విడవలసి వచ్చినది అని చెప్పి మనం గమనించినట్లయితే పరిశుద్ధత లేని చోట దేవుడు నిలువ లేడు అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఇక్కడ యేసు క్రీస్తుల వారు మన పాపములన్నీ ఆయన మీద మోపబడి ఆయనే పాపముగా మారిపోయాడు అనేటువంటిది కొరింథీయులకు రాసిన 2 పత్రిక 5:21 మనము చూస్తే ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనకు మన కోసము పాపముగా చేసాను అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. అదే విధముగా యెషయా గ్రంథము 53:2-3 మనము చూస్తే లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచి నా మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతులు గాను వ్యాధిని అనుభవించువాడు గాను మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచు ఉన్నది. అంటే ఆయన పాప రూపముగా మారినాడు అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు గనుక పాపరూపముగా మారినటువంటి యేసు యొక్క చెయ్యిని ఆయన విడిచినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 93వ దావీదు కీర్తన 5వ వచనములో మనము గమనించినట్లయితే నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా ఎన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలం అని చెప్పేసి ఇక్కడ ఆయన సెలవిచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధతనే ఇక్కడ అలంకారముగాను మందిరానికి ఒక సొగసుగాను ఆయన తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఏ పాపము చేయకుండానే మన పాపములు ఆయన మీద వేసుకుని
పాపిగా మారి ఆయన మన చెయ్యి విడిచినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కానీ మనం పాపము చేస్తూ ప్రభుని దూరం చేసుకుంటున్నామేమో అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. యెషయా గ్రంథము 59:1-2 మనము చూస్తే, రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన జీవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని చెప్పేసి ఇక్కడ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విధముగా 51వ దావీదు కీర్తనలో మనము చూస్తే, 51వ దావీదు కీర్తన 11వ అధ్యాయములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, దావీదుకు తెలుసు పాపము వలన ఎలాంటి పరిణామాలు వస్తావా అనేటువంటిది ఆయనకు తెలుసు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి న్యాయాధిపతుల గ్రంథము 16:19 ఆయన సెలవిచ్చుచు సంసోను గురించి ఇక్కడ సెలవిచ్చుచు ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే తన సంసోను యొక్క జుట్టు ప్రాముఖ్యత కాదు, కానీ ఆ జుట్టు ఎందుకు పోయినది అనేటువంటిది మనం ఇక్కడ గమనించినట్లయితే, తాను పాపములో ఉండటం వలననే, తాను పాపములో పడిపోవటం వలననే తన యొక్క జుట్టు అక్కడ పోయినది అనేటువంటిది కూడా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి పాపమున్న చోట దేవుడు ఉండడు, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉండదు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు మనము గమనించినట్లయితే యెహోషువా గ్రంథము 7:10-12 మనము యెహోషువా గ్రంథము 7:10-12 మనము గమనించినట్లయితే, యెహోవా యెహోషువాతో ఇట్లా నేను, లెమ్ము నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దానిని దాచుకొని ఉన్నారు అనేటువంటిది ఇక్కడ తర్వాత అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచు ఉన్నది. ఇక్కడ ఇశ్రాయేలీలు వారు చేసుకున్నటువంటి నిబంధనను మీరి ఉన్నారు, అంతేకాకుండా దేవుడు చెప్పినట్లుగా చెప్పకుండా చెప్పనటువంటి వాటిని చేసిన విధానాన్ని బట్టి వారు దేవునికి దూరపరచుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీటన్నింటిని బట్టి మనము గమనించినట్లయితే పాపమున్న చోట దేవుడు ఉండడు. దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే మనలో ఉన్న పాపాన్ని మొదటిగా మనము తీసివేయాలి. ఆ ఎడబాటును తట్టుకొనలేక యేసుక్రీస్తు ఆ మాట అన్నీ ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి పాపము అనేటువంటి ఆ ముద్ద అడ్డుగోడ మనకు దేవునికి మధ్య అడ్డుగోడగా ఉన్నది. కాబట్టి అడ్డుగోడను తొలగించడానికి, అడ్డుగోడను పడగొట్టడానికి క్రీస్తు శిల మీద తన రక్తమును చిందించి ఉన్నాడు అనేటువంటిది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ రక్తము చిందించటం వలన మనం విడుదల నుండి విమోచన చెంది మరి దేవుడు నీకు నాకు తోడుగా ఉండి ముందున్న మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి నిండి వందనాలు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. మన పాప భారం ఎక్కువ అవటం వలననే దేవుడు యేసయ్య మరి నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేసి అక్కడ మా దేవుడు యేసు యొక్క చెయ్యి విడవడంలో ఉన్నటువంటి ఆ మర్మము అనేటువంటిది కూడా మనము గమనించవలసినదిగా కోరుచున్నాను. క్రీస్తు శిలువ మీద పలికిన 5వ మాటను గురించి మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ యోహాను సువార్త 19:28-29 మనము గమనించినట్లయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి
హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి ఉన్నాడు. మరి యోహాను సువార్త 19:28 మనము గమనించినట్లయితే ఆయన దప్పికొనుటకు గల కారణాలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏమంటున్నాడంటే ఆయన లేఖనము నెరవేరు నిమిత్తం అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి లేఖన నెరవేర్పు నిమిత్తమై ఆయన దప్పికొనుచున్నట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. లేఖనము లేకపోతే యేసుక్రీస్తు ఈ మాట పలికి ఉండేవాడు కాదు. అప్పటికీ సమాప్తమైనదని తెలుసు, అయినప్పటికీ కూడా ఆయన నెరవేర్చవలసినది ఒకటి మిగిలి ఉన్నది. యేసు తన జీవితంలో చేసిన ప్రతి పని కూడా లేఖన నెరవేర్పు నిమిత్తమే ఆయన చేస్తున్నాడు అనేటువంటిది గమనించవలసిన వారమై ఉన్నాము. యోహాను సువార్త 4:34 మనము గమనించినట్లయితే యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని చెప్పి ఇక్కడ మరి యేసు ప్రభువుల వారు సమరయ స్త్రీతో చెప్పినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. మరి యేసు క్రీస్తు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెతో సంభాషించు సమయంలో శిష్యులు ఆయన యొద్దకు భోజనము తెచ్చి ఉన్నారు. ఆయనను భోజనము చేయమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము ఇది అనేటువంటిది కూడా మనము గమనించాలి. నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నదని చెప్పి ఆయన సెలవిచ్చి ఉన్నాడు. అంతేకాకుండా దేవుని పని నెరవేర్చుటకు అంత సమర్పణ కలిగి ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. సమర్పణ ఎంతవరకు తీసుకెళ్ళినదంటే దప్పికొనుచున్నాను అన్న మాట పలికినప్పుడు చేదు చిరక ఆయన నోటికి అందించిదను తెలిసి కూడా ఆ పదమును ఉపయోగించి ఉన్నాడు. అంటే ఆయన ఎంత సమర్పణ అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదేవిధముగా దేవుని యొక్క వాక్యము నెరవేర్పు కొరకు పరిశుద్ధ గ్రంథములో చేదు అనుభవమును ఆయన సంతోషముగా అంగీకరించి ఉన్నాడు అనేటువంటి చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు యోబు గ్రంథాన్ని మనము గమనించినట్లయితే యోబు గ్రంథము 2:10 అక్కడ యోబు పలికినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 2:10 ఆయన మాట్లాడుచు ఉన్నాడు. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదా అని. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ యోబు పొందినటువంటి ఆ శ్రమలలో మరి అన్నీ కోల్పోయినప్పటికీ కూడా దేవుని వెంబడించడంలో, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించడంలో, దేవుని వాక్య ప్రకారముగా జీవించడంలో ఆయన వెనుకంజ వేయలేదు అని చెప్పేసి యోబు భక్తుడు మరి చెప్తూ ఉన్నాడు. అదే విధముగా యోసేపును కూడా మనము గమనించినట్లయితే యోసేపు దేవుని కొరకు వాక్యము కొరకును ఆ వాక్యము యొక్క నెరవేర్పు కొనుకును అనేకమైన చేదు అనుభవాలను ఆయన కలిగి ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాము. ఫతీఫర్ ఇంటిలో తన యజమానురాలు తన మీద ఆశపడినప్పుడు నా దేవుని ఎదుట నేను పాపము చెయ్యను అని చెరసాలకు వెళ్ళినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. చెరసాల అనుభవాన్ని పొందడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆయన పాపము చేయడానికి ఏమాత్రము కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు మనము కూడా గ్రహించవలసిన విషయం ఏమిటంటే మన కోసము ఎంత చేదు పరిస్థితులను అనుభవించినాడు ఆయన అనేటువంటిది మనము గమనించవాలి. కానీ కాబట్టి మనము కూడా ఆయన పొందిన ఆ చేదు అనుభవాలను జ్ఞాపకము చేసుకుంటూ ఇకను పాపము చేయక సుమే అని చెప్పు, ఏ రీతిగా పాపము చేత పట్టబడినటువంటి స్త్రీని దేవుడు గద్దించి ఉన్నాడో ఈ దినాన ఈ మాట ద్వారా నిన్ను నన్ను అదే విధముగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. సమాధానము కలదారవై పొమ్ము, నేను కూడా నిన్ను శిక్షించను అనేటువంటి ఆ మాట చక్క మాట ఆయన ఇక్కడ పలికినట్లుగా కూడా మనము
చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, లేఖన నెరవేర్పు కొరకు ఆయన అక్కడ సిలువ మీద మరి ఆయన పలికినటువంటి 5వ మాటను మనము గమనిస్తూ ఉన్నాము. అదే విధముగా లేఖన నెరవేర్పు కొరకు మనం ఏమి చేస్తూ ఉన్నాము అనేటువంటిది మనలను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లేఖన నెరవేర్పులను మనం పొంది మన జీవితంలో మరి అనేక మేలులను పొందడానికి, శ్రమలలో దుఃఖాలలో వేదనలలో మేలును పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకు తోడై ఉండను కాక. శిలువ మీద పలికిన 6వ మాటను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన యోహాను సువార్త 19వ అధ్యాయము 38వ వచనములో మనము గమనించి 30వ వచనములో మనము గమనించినట్లయితే ఇది సమాప్తమైనది అని చెప్పి సెలవిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. శిలువలో యేసుక్రీస్తు పలికినటువంటి ఈ మాట మనకు ఏమని తెలియజేస్తూ ఉన్నదంటే, యజమానుడు తన పని వానికి అప్పగించినటువంటి పని నెరవేర్పును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు ఒక పని అప్పగించి ఈ లోకంలోనికి ఆయనను తన ప్రియకుమారుడిగా పంపించుకున్నాడు. కాబట్టి తన కుమారునికి అప్పగించినటువంటి పని నెరవేర్పును కూడా ఇది సూచించుచున్నదని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యజమానుడు ముందు నిలవబడి నేను నీవిచ్చిన పనిని నెరవేర్చాను అని చెప్పగలిగేటువంటి నమ్మకస్తుడైనటువంటి పనివాడు చెప్పేటువంటి మాటలు ఇవి అనేటువంటిది కూడా మనము గమనించాలి. తండ్రి అయిన దావీదు కుమారుడైన యేసు క్రీస్తుకు ఏంటంటే నశించిన మనుష్యులను వెదకి రక్షించడం అనేటువంటి బాధ్యతను ఆయన ఇచ్చిన్నాడు. ఆ బాధ్యతను నేను నెరవేర్చాను అని చెప్పేసి మరి ఒక నమ్మకమైన వ్యక్తిగా మాట్లాడుచున్నాడు యేసు ప్రభుల వారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవునికి కావలసినది గొప్పవారు కాదు, నమ్మకమైనటువంటి వారు వారికి ఆయనకు కావాలి. ఈరోజు లోకంలో మనకు కావాలి అంటే విద్యావంతులున్నారు, దోచుకునే వారున్నారు, ధనవంతులున్నారు, బలవంతులున్నారు, మనలను నాశనము చేసేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ నమ్మకమైన వారు దొరకడం అనేటువంటిది చాలా కష్టము. కాబట్టి ప్రభువునకు కావలసినది నమ్మకము కలిగినటువంటి వారే అని చెప్పేసి కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకములో దేవుడు తృణీకరించబడిన వారిని, సమాజంలో ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్నాడు. వీరినా దేవుడు ఏర్పరచుకున్నది అని చెప్పి హేళన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. కానీ దేవునికి వారిలో నచ్చినది ఏమిటంటే నమ్మకత్వము అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఉదాహరణకు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మనము చూస్తే దేవుడు మోషేని గురించి సాక్ష్యమిస్తూ నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి నమ్మకస్తుడు అని చెప్పి మరి మోషే నమ్మకస్తుడు అని చెప్పేసి కూడా దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మోషే నమ్మకస్తుడు, అందుకే ఆయన నోటి మాంద్యము గలవాడు అయినప్పటికీ కూడా అతనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను వాక్చాతుర్యము గలవాడు అయినప్పటికీ దేవుడు మోషేనే ఎన్నుకున్నాడు. కారణం ఏమిటంటే మోషే నమ్మకస్తుడని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా దావీదును మనము గమనించినట్లయితే దావీదు యుద్ధ నైపుణ్యతలు గలవాడు. సౌలు అంతేకాక ఇశ్రాయేలీలలో ఇంతకంటే గొప్పవారు ఉన్నప్పటికీ పొట్టివాడైన దావీదుని ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే దావీదు నమ్మకమైనటువంటి వాడు అనేటువంటి ఆ దావీదు యొక్క నమ్మకత్వమే మరి దావీదును ఎన్నుకునేటట్లుగా చేసింది. ఈరోజు దేవుడు మనకు కొన్ని బాధ్యతలను ఇచ్చి ఉన్నారు. అది కుటుంబంలో తండ్రి పాత్ర కావచ్చు, ఒక భర్త పాత్ర కావచ్చు, ఒక భార్య పాత్ర కావచ్చు, లేదా సంఘంలో ఏదో ఒక పాత్ర కావచ్చు. మనకిచ్చిన బాధ్యతలలో మనము ఎంత నమ్మకముగా ఉంటూ ఉన్నాము, ఎంత నమ్మకముగా మనం పనిచేస్తూ ఉన్నాము అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. మత్తయి సువార్త 25:14-23 మనము చూస్తే బడా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి యేసు అంటున్నాడు. ఇక్కడ మనము నేర్చుకోవలసినది ఏమిటంటే నమ్మకత్వము. కాబట్టి ఆ బడా నమ్మకమైన మంచి దాసురాలుగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుడు నీలో నాలో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు, కానీ నీ నైపుణ్యతను, నీ అధికారాన్ని, నీ బాధ్యతలను ఆయన కోరుకోవడం లేదు. కాబట్టి యేసు దేవునికి మనము నమ్మకత్వం కలిగి జీవించుచు బడా నమ్మకమైన మంచి దాసుడా,
కుడి ప్రక్కకు రమ్మని చెప్పానన్నప్పుడు ఆ బాధ్యత అక్కడ ఇచ్చి ఉన్నాడు. నీవు నేను మనము కూడా ఆ నమ్మకత్వాన్ని కలిగి జీవించుచు మరి దాని దేవుని యొక్క కుడి పార్శ్వమును కూర్చొని ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మనకు తోడయ్యుండును కాక. శిలువ మీద పలికిన 7వ మాట చివరి మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లూకాసు వార్త 23వ అధ్యాయము 44 నుండి 49 వచనాలలో క్రీస్తు శిలువ మీద పలికిన 7వ మాటను మనము చూస్తాము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఫాదర్, ఇన్ టు థై హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అనేటువంటి ఆ యొక్క ఆత్మను తన దేవుడు తన ఆత్మను ఇక్కడ అప్పగించుచు ఉన్నట్లుగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తుల వారు తన పనిని సమాప్తం చేసి చివరికి తన ఆత్మనికి కూడా ఆత్మను కూడా దేవునికి ఆయన అప్పగించినాడు. దీనికి రెండు కారణాలు మనము చూస్తూ ఉన్నాము. ఒకటి ఏమిటంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనములో మనము చూస్తే ఆయన ప్రాణం పెట్టకపోతే తీసుకోవడానికి ఎవరికి అధికారం లేదు, కాబట్టి ఆయనకు ఆయనే తన ప్రాణమును అప్పగించినట్లుగా కూడా మనము అక్కడ చూస్తూ ఉన్నాము. రెండవది ఏమిటంటే నా ఆత్మను అప్పగించుతున్నాను అంటే అర్థం ఏమనగా మరణములో ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకు చేరింది అని అర్థం. ఈ లోకములో సంపాదించిన ఏది మనతో రాదు, ఆత్మ ఒక్కటే దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆత్మతో పాటు మన క్రియలు కూడా ఉంటాయి అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ లోక సంబంధమైన వాటిని ఎంత సంపాదించినా అవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసినదే అని చెప్పేసి మరి అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ గారు తన చేతులు బయట ఉంచి తెలియచేసిన విధానము కూడా మనం జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాము. నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటే అర్థం ఏమిటంటే తండ్రి చేతిలో నీ ఆత్మ, నా ఆత్మ, మనందరి ఆత్మ ఆయన చేతిలో భద్రముగా ఉన్నవి అని చెప్పి 16వ దావీదు కీర్తన 9 నుండి 11 వచనాలలో మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రికి దేవుడు ఆత్మను అప్పగించుటకు గల కారణాలు ఏమిటి అనేటువంటిది గమనించినట్లయితే నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టారు అంటున్నాడు. మరి ఏమి చేశాడు అంటే తిరిగి లేపుతాను అని చెప్పేసి ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుల వారు ఈ మాట తండ్రి, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి సిలువలో ఆ చివరి మాట పలికి తన ప్రాణం విడిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. మనం కూడా మనలను మనము దేవునికి మనం కూడా మనలను మనము దేవునికి అప్పగించుకుందాం. దేవుడి యొక్క వాక్యమును దీవించుడి కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ యొక్క శిలువ ధ్యానమును ప్రభువ ఒక సంఘముగా, ఒక విశ్వాస సమాజముగా దేవాలయంలో చేసుకోవడానికి వీలు లేకపోయినప్పటికీ ప్రభువ మా గృహాలలో చేసుకోవడానికి ప్రభువ మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మీరు శిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటల ధ్యానాంశంను ప్రభువా మేము విని ఉన్నాము నాయన. కాబట్టి వాటన్నింటినీ మేము గ్రహించి వాటిని అనుసరించి ప్రభువా మీ స్వరూపంలోనికి మేము మార్చబడడానికై కావలసినటువంటి మీ ఆత్మశక్తిని, ఆత్మ నడిపింపును మాకు దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నాము, వేడుకొనుచున్నాము నాయన. ప్రభువా ఈ శిలువ మీద పలికిన 7 మాటల ధ్యానాన్ని ప్రభువా చూస్తున్నటువంటి ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. వినుచున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. మా గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృష్ణా గోదావరి అధ్యక్ష ఖండాన్ని ప్రభువ దీవించండి, ఆశీర్వదించండి నాయన. గురువులను ఆశీర్వదించండి, విశ్వాసం దీవించమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, వేడుకొని చూడాము నాయన. విశ్వాసుల చుట్టూ, సంఘం చుట్టూ, గురువుల చుట్టూ ప్రభువ మీ దూతలను కంచెగానే కావలిగానే ఉంచి ఈ కరోనా అనేటువంటి ఆ మహమ్మారి ప్రభ వారి దరి చేరు, మా దరి చేరకుండా ప్రభ నీ కాపుదల నీ సంరక్షణ మాకు దయచేసి నాయన. మీ పునరుద్ధరణ పండుగ దినమును ప్రభ సంతోషముతో, ఆనందముతో, నోటి నిండా చిరునవ్వుతో జరుపుకునేటువంటి ఆ భాగ్యాన్ని మాకందరికీ మీరు దయచేయమని చెప్పి అడుగుచున్నాను, ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ సమయం ఇచ్చినటువంటి మీకు మా నిండు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాము. మమ్మలను మా అధ్యక్ష ఖండాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచి మీరే
మహిమ ఘనత కీర్తి ప్రభావములు పొందుమని త్వరలో రానయ్యున్న యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని దయకు ప్రాపుకు కాపుదలకు మిమ్మలను మీ సంఘాలను మీ కుటుంబాలను అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్.